ఇప్పుడు నైట్ ఒకటైతుంది, వాడు ఎక్కడికో తిరిగేసి వచ్చి ఆకాశం నా బండ్ల వాసన వచ్చింది బండి గడప అని చెప్పినాడు. ఒకటి ముడికి చెప్తున్నా, గల్ఫ్ దేశాలు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు వాడు ఊర తీశారు వేరే ఊర తీశారనే ఆశతో గల్ఫ్ దేశాలకు అయితే రావద్దండి, ఎందుకంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరన్నా మంచి వీసా అని చెప్పి తీస్తేనే దయచేసి రండి. ఎవరంటే వాళ్ళు తీసిన వీసాకు వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, ఎందుకంటే మేము పడుతున్నాం కాబట్టి. హాయ్ అండి, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో చెప్పనా, ఫైనల్ గా చేతబడి ఎలా చేయాలో నేర్చేసేసుకున్నాను. మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఒక వారం రోజుల్లో వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళకి చేతబడి చేసేద్దాము, సరేనా? ఇంకో విషయం ఏంటంటే, ఖాళీగా ఇంట్లో ఉన్నానని బాధపడుతున్నారా? అయితే నా దగ్గర నాకు ఒక అసిస్టెంట్ కావాలండి చేతబడి చేయడానికి, అంటే నిమ్మకాయలు తీసుకోవడానికి, ముగ్గులేయటానికి, వాటన్నిటికీ కావాలి కదా. అందుకని ఎవరైనా ఖాళీగా ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్బాక్స్కి వచ్చి, సరేనా? బాయ్ అండి. హాయ్ హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మా మామ రంజాన్కు ముందు రోజు నుంచి మొదలు ఇప్పుడు వరకు స్కూల్కి వెళ్ళలేదు, టీచర్ ఆవిడ. ఇవాళ వెళ్ళింది, ఇవాళ చేస్తున్నాను. ఎలా ఉన్నారు, ఏంటి రంజాన్ ఎలా జరుగుతుంది? రోజుకు రెండు వీడియోలు చేస్తానన్నాను, కనీసం ఒక వీడియో చేస్తా కూడా ఖాళీ ఉండట్లేదు. సరే, ఇప్పుడు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. రంజాన్ ఎలా జరుగుతుంది? నాకైతే అది ఇంటికాడ ఉంటాం వల్ల కనీసం ఒక వీడియో కూడా చేసుకుంటా ఉండట్లేదు. సరే సరే, బాగున్నారా? నేను వీడియోలు చేయకపోతే కొంతమందికి సంతోషంగా ఉంటుందిలే, ఎవరు సంతోషంగా ఉంటే నాకు ఎందుకు. కానీ వీడియోలు చేద్దాము అని అనుకునేటప్పటికి నాకు ఏదో ఆటంకం. సరే, ఇంకేంటి మరి, ఎలా ఉన్నారా? మీరు అంత బాగానే ఉన్నారు కదా, నేను బాగున్నాను. సరే, నువ్వు సరే అయితే.